Hello all, welcome to the channel. Na. So, M1887 golden glaze is prepared. So, we have 90 spins. 90 spins is a good spin. అదే ఒక స్పిన్ అయ్యి ఏం రాకపోతే డిసప్పాయింట్ అయ్యి మళ్ళీ టాప్ అప్ చేయమని చెప్పేసి బాబాయ్ మళ్ళీ ఇంకో స్పిన్ చేద్దాం 90 స్పిన్ ఏమొస్తాడో చూద్దాం ఇంకోటి ఇచ్చారు డైమండ్ రాయల్ కూపన్ అయితే ఇచ్చాడు ఓచర్ అయితే ఇచ్చాడు సో మళ్ళీ స్పిన్ చేద్దాం 90 స్పిన్ అస్సలు ఏం లేదు 24 అవర్స్ గోల్డ్ రాయల్ చెత్త మొత్తం చెత్త కావాల్సిన అయితే ఇవ్వలేదన్న సో మళ్ళీ 20 స్పిన్ చేద్దాం 20 స్పిన్ ఏం రాలేదు ఏదో క్రేట్ ఇచ్చాడు అది ఏదో గ్యాన్ మళ్ళీ 20 స్పిన్ వేస్ట్ సో ఉన్నవైతే వాడేద్దాం బ్యాగ్లో ఉన్న చెత్త అంతా క్లియర్ చేసి మనకి ఏం కావాలో క్లెయిమ్ చేసుకోవడానికి ఏం లేవు సో చెత్త అంతా గెట్ 5 డ్రాస్ వచ్చినాయి ఇచ్చారా బాబాయ్ ఇవ్వరా రే ఏమైనా ఇచ్చాడా రా మూడు మా బాబాయ్ 300 డైమండ్లకు 3 అంట బాబు బుర్ర పాడు అసలు మనకి స్కార్ క్లేట్స్ అయితే కావాలి ఇవి టోకెన్స్ క్లెయిమ్ చేసేసుకుందాం మిగతావి వాడేద్దాం ఏవైనా 300 స్పిన్లకి ఓపీ బీపీ అంత చాటు గైస్ 300 స్పిన్లకి 3 వచ్చినాయి 300 డైమండ్లకి సారీ 300 డైమండ్లకి 3 వచ్చేసినాయి బాబాయ్ 1000 లోపు ఇచ్చే బాబాయ్ టాప్ అప్ అయితే చేసామన్న 400 డైమండ్స్ది తిప్పేద్దాం 20 స్పిన్ M4A1 స్క్రేట్ ఏదో వచ్చింది వేస్ట్ సో నెక్స్ట్ 90 స్పిన్ వేసుకుందామా సో 90 స్పిన్ అయితే చేస్తున్నానన్న ఇప్పుడు 90 ఓకే ఓపీ బీపీ ఏవో వేస్తున్నాడు మనకు 300కే 3 ఇచ్చినప్పుడు అక్కడే నాకు కొట్టింది ఏం చేద్దాం బాబాయ్ ఏం చేస్తాడో చూద్దాం 90 అద్దిరా 100% గోల్డ్ ఇచ్చాడన్న ఏం చేయలేం మరి 300కి 3 ఇచ్చినప్పుడు కనీసం 3000 డైమండ్లని తీసుకుంటారు అనిపిస్తుంది 90 స్పిన్ చేద్దామా లేదు క్విక్ సెలెక్ట్ మొత్తం 4 డ్రాస్ అంట చేసేద్దాం వేస్ట్ అని నేను ఓకే డ్రాస్ అయితే సెట్ చేస్తాం మళ్ళీ 4 వచ్చినాయి ఈ రొడ్డే తిప్పేద్దాం వేస్ట్ ఎవరే ఓర్ మ్యాన్ వాట్ ఇస్ దిస్ ఇయర్ 90 స్పిన్ రాలేదు మళ్ళీ చేద్దామన్నా ఈ మనకి సెట్ అవట్లేదు బ్యాగులు అంతా 7 ఉన్నాయా ఓకే బ్యాగ్ ఖాళీ చేసేద్దాం ఫస్ట్ గెట్ రూడర్స్ ఓకే బ్యాగ్ ఖాళీ చేసేద్దాం ఖాళీ చేస్తాము ఇచ్చాడు అయ్యా ఏవేవో ఇచ్చాడు షేర్ అవ్వలేదు ఏదో ఇంకొక స్పిన్ వచ్చింది చేసేద్దాం బ్యాగ్ అయితే ఖాళీ చేసి ఊరే మిస్ అయిపోయింది ఇలా వచ్చిపో మెరిగితే కానీ టట్ వెళ్ళిపోయింది కష్టం ఒరే బాబా 90 స్పిన్ అరే ఒరే ఒరే ఓహో దగ్గరికి హాస్పిటల్ తీసేస్తున్నాడు అమ్మ ఫ్రీ ఫైర్ బాబాయ్ అస్సలు ఇవ్వట్లేదన్న మనకి 300 స్పిన్లకి 3 వచ్చినాయి తర్వాత మళ్ళీ టాప్ అప్ చేసాం ఈ స్పిన్లు ఏం రాలేదు మనకి ఏం రాలేదు బ్యాగ్ అయితే ఖాళీ చేసేస్తున్నాను రాలేదు కన్ఫర్మ్ ఏమీ రాలేదు అసలు ఇంకా 143 డైమండ్స్ అంటూ ఉన్నాయి 90 స్పిన్ చేద్దాం నైంటీ స్పిన్ ఏమీ రాలేదు అసలు ఏం రావట్లేదు బ్రో అసలు సమస్య లేదంటుంది అసలు 50 ఇవ్వట్లేదు ఇంకా 53 డైమండ్లు ఉన్నాయి ఏం చేద్దాం బ్యాగ్ చెత్త తీసి పడేద్దాం తీస్తాం గెట్ 2 డ్రాస్ అంట 2 డ్రాలు ఏం వస్తా చూద్దాం ఏం రాలి ఎక్స్ఎంఐట్ ఏదో వచ్చింది క్రేట్ రాలేదు ఇంకో 2 ఉన్నాయి అవ్వదు మళ్ళీ మనం 20 డైమండ్స్ స్పిన్ లేదు మళ్ళీ 20 డైమండ్స్ స్పిన్ లేదు
సో ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి అన్న. 20 టైమ్స్ స్పిన్ చేసాం, మళ్ళీ టాపప్ అయితే చేయాలి. సో మరి బ్యాగ్ అయితే ఖాళీ చేసేద్దాం, మనం టాపప్ అయితే చేసేద్దాం. చూడండి అన్న, ఎవరికైతే వీడియో నచ్చిందో లైక్ చేయండి, షేర్ చేయండి అన్న, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో మనం అయితే టాపప్ అయితే చేసేద్దాం. బూమ్, సో టాపప్ చేసాము, 533 డైమండ్స్, లెట్స్ గో. తిప్పేద్దాం మామ, ఎలైట్ పాస్ ఎమ్మట మస్తు ఉంది మామ, చాలా బాగుంది ఎలైట్ పాస్ ఎమ్మట. సో ఇప్పుడు వెళ్దాం గోల్డ్. బా ఏమైనా ఉందా బ్రో, ట్రయాంగిల్ లోపల నుంచి బయటకు వచ్చింది, ఏమైనా ఉందా అసలు? సో చేసేద్దాం మనం, లేట్ చేయకుండా. 90 స్పిన్, లెట్స్ గో. 90 90, రెండు ఎక్స్పీరియన్స్ రికార్డులు వచ్చినాయి పనికొత్తే, కానీ 24 అవర్స్ మన దగ్గర ఆల్రెడీ ఉన్నట్టున్నాయి. ఎక్స్పీరియన్స్ కార్డులు అయితే మనం ఉన్నాయి, కానీ తిప్పేద్దాం. తిప్పేసాం. ఒరే 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 ఒరే, దగ్గరలోకి వచ్చిపోయింది మామ. ఏంటి మామ ఇవి, ఫ్రీ ఫైర్ బాబా ఇచ్చారా? అరే ఎవరా డైమండ్లు తినకరా నాయన, ఊరా ఫామ్ హౌస్ ఉంది ఏదో వచ్చే. ఏం ఫామ్ హౌస్ రా స్వామి, 300కి 3 వచ్చినాయి అన్న, తర్వాత ఒక్కడు కూడా రాలేదు. ఇప్పుడు అరే వచ్చిందిరా వచ్చిందిరా అమ్మ బాబోయ్, 90 స్పిన్ చేసాం వచ్చేసింది. ఇంకొక్కటి వంటరా, ఇంకొకటి వంటరా, ఇంకొకటి ఇంకొకటి. 90 స్పిన్, 353 డైమండ్లు ఉన్నాయి. వచ్చేస్తే లేదా లైక్ చేసి షేర్ చేయండి అన్న, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 90 స్పిన్ చేసాం ఇక్కడ, వచ్చే ఏం లేదు. ఛానల్ అదైతే ఎవరైతే కొత్తగా వచ్చారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బ్రో. మళ్ళీ 90 స్పిన్, 90 స్పిన్, అస్సలు ఏం రావట్లేదు, కలిసి రాలేదు మనకి. 90 స్పిన్, అస్సలు రావట్లేదు బ్రో. అచ్చా లక్ లేదు బ్రో, అంటే లక్ ఉంది, ఫస్ట్ 3 ఆటలకి లక్ ఉంది, 3 డైమండ్లకి వచ్చింది మొత్తం అంతానే. అది బుర్రపాడు అసలు. స్కిన్ ఏమైనా ఉందా బ్రో? డబుల్ రేంజ్ ప్లస్ ఇంకో రేటరా దానివి అట్రిబ్యూట్, సారీ సింగిల్ రేంజ్ ప్లస్ డబుల్ రేట్ ఆఫ్ ఫైర్, ఓపీ బీపీ ఉంది. 90 స్పిన్ ఇక్కడ మనం అయితే చూస్తున్నాం, 90 స్పిన్ చేసాము, లేదు అసలు ఏం ఇవ్వట్లేదు బాబాయ్. ఇంకొక లాస్ట్ స్పిన్ ఇవ్వట్లేదు. సో క్విక్ సెలెక్ట్, బ్యాగ్లో ఉన్న చెత్త అంతా తీసేద్దాం. గెట్ 2 డ్రాస్ ఇచ్చే బాబాయ్, ఇచ్చే బాబాయ్, బాబాయ్ అప్పో ఇవ్వలేదు. క్విక్ సెలెక్ట్, గెట్ 1 డ్రాస్, ఏం లేదు అసలు ఇవ్వట్లేదు బా. చాలా డబ్బులు అయితే తీసుకుంటున్నాడు డైమండ్లు మనకి. చూద్దాము ఇస్తాడు ఎవడు, చూద్దాం ఏం చేస్తాడు. 90 స్పిన్ అయితే చేయబోతున్నాం. 90 స్పిన్ అస్సలు ఇవ్వట్లేదన్న, ఏవేవో ఏవేవో ఇచ్చేస్తున్నాడు. ఈ బ్యాకెండ్లో ప్రోగ్రామింగ్ అలా రాసి ఉంటారు ర్యాండమ్గానే, తర్వాత మ్యాక్సిమం ఇన్ని సెట్ ఇన్ని నెంబర్ ఆఫ్ స్పిన్స్ తర్వాత ఇచ్చాయని అని చెప్పేసి. ఎవడికో ర్యాండమ్లో తగిలేసింది, గుడ్లో మెల్ల తగిలేస్తుంది 300 600 డైమండ్లకి. యూనిట్ టాపప్ అంట, ఎంఐ చేయించుకుంటాడు బ్రో, ఇంకా చేయించుకుంటాడు వాడు, ఎందుకు చేయించుకోడు. 20 స్పిన్లు చేసేద్దాం అక్కడ, ఇంకా 20 స్పిన్ అయితే చేస్తాం. అస్సలు లేదు కూడా, అస్సలు లక్ అయితే లేదు మనకి, రావట్లేదు అస్సలు. ఫస్ట్ 4 స్పిన్లు వచ్చి ఇంకొక లాస్ట్ స్పిన్కి చూడండి ఎన్ని డైమండ్లు తీసుకుంటున్నాడు. మళ్ళీ మొత్తం ఎక్స్పీరియన్స్ కార్డులు ఏం చేసేసుకున్నావు, అదే క్యారెక్టర్ అప్గ్రేడ్ కార్డు, అవి మంచివి, ఏవైతే అవసరం ఉన్నాయో అవన్నీ తీసుకోవాలి ఇప్పుడు తప్పకుండా. ఇవన్నీ డైమండ్స్ నెక్స్ట్ కలిసి వస్తాయి, అందుకే మొత్తం అన్ని క్లెయిమ్ చేస్తున్నాం. ఏమైనా అవసరం ఉంటే అవి స్పిన్ చేసాం ఇక్కడ. 20 స్పిన్, అస్సలు సమస్య లేదు ఇవ్వట్లేదు. సో అయిపోయింది లాస్ట్ 20 స్పిన్. సో చాలా కష్టం, 24 అవర్స్ ఎక్స్పీరియన్స్ కార్డ్ వచ్చింది. టాపప్ అయితే చేసేద్దాం, చేస్తాం ఇక్కడ టాపప్ బూమ్. సో మళ్ళీ మనం స్పిన్ అయితే చేద్దాం బ్రో. సో గట్టిగా స్పిన్ అయితే చేయాలి, ఇంకా ఓపిక లేదు బ్రో. లాస్ట్ 500 అనుకుంటున్నా, అసలు బాబాయ్ చాలా డైమండ్లు తీసుకున్నాడు, మరి ఏం చేద్దామో తెలియదు. చూసేద్దాం లేట్ చేయకుండా, స్పిన్ అయితే చేసేద్దాం బ్రో. సో మనం ఇక్కడైతే 90 స్పిన్ అయితే చేస్తున్నాం. సో 90 గోల్, అసలు రాలేదు, రావట్లేదు బ్రో. ఏంటో మరి ఏం చేయట్లే అర్థం. పెట్ ఫుడ్ ఉంది, పెట్ ఫుడ్ కూడా ఇంపార్టెంట్ మనకి. ఏమైనా పెట్స్ కొత్త వస్తే అప్గ్రేడ్ చేసుకోవడానికి పెట్ ఫుడ్లు కూడా ఇంపార్టెంట్. సో అవి మనం క్లెయిమ్ చేద్దాం తర్వాత. ఇక్కడ ఇంకో 90 స్పిన్, అస్సలు అవ్వట్లేదు బ్రో. మళ్ళీ 90 స్పిన్ ఇంకా చిరాకు వచ్చేస్తుంది నాకు.
ఓపెన్ చేయట్లేదు, అసలు ఇవ్వట్లేదు బ్రో. చూడండి బ్రో, లాస్ట్ స్పిన్కి ఎన్ని డైమండ్లు ఖర్చు పెడుతున్నాం చూడండి, అస్సలు ఇవ్వట్లేదు. సో చెత్త అంతా ఏర్పడేద్దాం, ఎక్స్పీరియన్స్ క్లెయిమ్ చేసేద్దాం. ఎక్స్పీరియన్స్ పెట్ ఫుడ్లో ఇంపార్టెంట్ కాబట్టి, సో క్లెయిమ్ టు వాలెట్ కూడా వేస్తున్నాను. సో నెక్స్ట్ మన చెత్త అంతానే మనం స్పిన్ చేసేయచ్చు. మళ్ళీ ఏవేవో ఇస్తాడు బా, ఏంటి బ్రో వీడు? కన్ఫామ్ ఇవ్వరా ఇవ్వరా, అరే బాబు చూపించి పెట్టేస్తున్నాడు బ్రో, ఇవ్వట్లేదు అసలు. మళ్ళీ 90 స్పిన్ ఈసారి కూడా ఇవ్వలేదు బ్రో. ఏంటేంటో ఇస్తున్నాడు ఎక్స్పీరియన్స్ కార్డులు, ఏంటో అస్సలు ఇవ్వట్లేదు. మళ్ళీ 90 స్పిన్, ఓ రే రే జస్ట్ మిస్ బ్రో. వెపన్ రాయల్ టోకెన్, డైమండ్ రాయల్ టోకెన్, ఏంటిది? బ్యాగ్లోనే ఏమున్నాయి? చెత్త చెదారం తీసి పడేద్దాం. గెట్ 3 డ్రాస్, 3 డ్రాస్ అస్సలు అస్సలు లేదు బ్రో, లక్ లేదు బ్రో. ఏవో వచ్చినాయి, ఇవి అయితే ఇంపార్టెంట్, క్లెయిమ్ చేసేద్దాం అవసరం మనకి. సో ఓకే కన్ఫామ్. చె బ్రో, డైమండ్లు అన్నీ తీసేసుకున్నాడు బ్రో, ఇంకా నా వల్ల కావట్లేదు. 83 డైమండ్లు ఉన్నాయి, ఇస్తాడని నమ్మకం పోయింది నాకు. 83, 20 స్పిన్ లేదు బ్రో, ఇవ్వట్లేదు అసలు. ఎన్ని డైమండ్లు రబాబు పెట్టాలి ఇటువంటి? అచ్చచ్చచ్చచ్చే, వెపన్ రాయల్ గోల్డ్ రాయల్ టోకెన్లు ఇస్తున్నాడు 20 డైమండ్లకి. ఏం చేయాలి? మళ్ళీ 20 స్పిన్ చేసాం ఇక్కడ, ఫామా స్కిన్ ఏదో వచ్చింది వేస్ట్ అసలు. సో 20 స్పిన్, M60 స్కిన్ ఏదో వచ్చింది బ్రా. మళ్ళీ చేద్దాము, ఇంకా ఏమున్నాయో చూద్దాం, అస్సలు రాలేదు బ్రా. సో ఫైనల్ టాపప్ అయితే చేద్దాం అన్న, మన దగ్గర డైమండ్ చాలా తక్కువ ఉన్నాయి. సో ఫైనల్ టాపప్ బూమ్. సో ఫైనల్ టాపప్ అయితే చేసాము. సో మళ్ళీ 523 డైమండ్స్ ఈసారి స్పిన్ చేద్దాం బ్రో, ఖచ్చితంగా రావాలి. 90 స్పిన్ వచ్చాయి బాబాయ్, వచ్చాయి. ఓరే నీ అయ్యా, ఒరే ఇవ్వండిరా, ఏట్రా ఎన్ని డైమండ్లు తీసుకుంటారా బాబు? బ్రో మినిమం డైమండ్లు బాగా తొక్కేస్తున్నాడు బ్రో అస్సలు. సో గెట్ 2 డ్రాస్, 2 డ్రాస్లో వస్తుంది అనుకున్నా రాలేదు బ్రో, అస్సలు రాలేదు. సో మళ్ళీ 90 స్పిన్ అయితే చేద్దాం బ్రో. 90 స్పిన్, లాస్ట్ స్పిన్. ఎవరా 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 బాబు, ఇవ్వట్లేదు బ్రో అస్సలు. అమ్మా ఏంటి బ్రో వీడు, ఎవరని ఫిక్స్ అయిపోయినట్టున్నాడు బ్రో, ఇదేదో తేడాగా ఉంది బ్రో. 90 స్పిన్ ఇవ్వలేదు బ్రో. బ్రో లాస్ట్ స్పిన్ ఎన్నిసార్లు చేయాలి బ్రో లాస్ట్, అస్సలు బ్రో ఇవ్వట్లేదు. అసలు ఎన్ని డైమండ్లు ఖర్చు పెట్టినా ఇవ్వట్లేదు. బాబాయ్ని మార్చేద్దాం, యాడమ్ బాబాయ్ని పిలుద్దాం. బాబాయ్ నువ్వు రావాలి బాబాయ్, లాస్ట్ స్పిన్ బాబాయ్, ఆడు ఇవ్వట్లేదు, నువ్వు రా బాబాయ్. చూడు బాబాయ్ కొంచెం చెప్పు బాబాయ్, గరేమా బాబాయ్కి ఇమ్మని క్లెయిమ్ టు వాల్ట్. సో తిప్పురా స్పిన్, స్పించే గట్ 3 కన్ఫామ్. అచ్చచ్చచ్చే బ్రో, అస్సలు అస్సలు తగ్గేదే లేదు అంటున్నాడు ఇప్పుడు గరీనాడు. మా ఇవ్వట్లేదు బ్రో, కన్ఫామ్ కన్ఫామ్. స్పిన్నులు చేస్తూనే ఉన్నాను అలాగే, అస్సలు ఇవ్వట్లేదు. చిరాకు వచ్చేస్తుంది నాకు, తిప్పి 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 అలిసిపోయాను, చాలా తిప్పాను బ్రో. మన డైమండ్లు అయితే చాలా వరకు తీసుకున్నాడు, 3000 డైమండ్స్, 2500 డైమండ్స్ దాకా అయినట్టున్నాయి. మొత్తం ఎంత అయిందో చూడలేదు నేను. 90 స్పిన్ ఇచ్చారా 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 బాబు? ఓ రే ఇవ్వట్లేదు బ్రో వీడు, అస్సలు అస్సలు మనకి లేదు. ఆహా ఇంకా కోపం వచ్చేస్తుంది నాకు, ఏంటి ఎంతసేపు తిప్పలరా బాబు అనేసి. మళ్ళీ డైమండ్ టాపప్, ఓరే బాబోయ్ ఏంట్రా బాబు వీడు కూడా ఇచ్చేటట్టు అయితే కనబడట్లేదు బ్రా. క్విక్ సెలెక్ట్ ఇవ్వరా ఇచ్చారా ఈ స్పిన్, బ్యాగ్ స్పిన్ నేను ఇవ్వట్లేదు బ్రో. సరే బ్రో అయితే టాపప్ అయితే మళ్ళీ చేద్దాము. సో ఫైనల్ టాపప్ అయితే చేద్దాం, ఇంకా నాకు ఆశలు అయితే కోల్పోతున్నాను. బూమ్ ఫైనల్ టాపప్ బ్రో. సో లెట్స్ ఏమవుతుందో చెక్ చేద్దాం అన్న. ఎవరైతే చూస్తున్నారో లైక్ అయితే చేయండి అన్న, సపోర్ట్ అయితే చేయండి. చాలా డైమండ్స్ ఖర్చు పెట్టాం, కనీసం 100 లైక్స్ టార్గెట్ ఉన్నాం, కనీసం లైక్స్ అయితే చేయండి. సో తిప్పేద్దాం స్పిన్స్, 90 స్పిన్. సో మనకి లక్ అయితే లేదు, రాలేదు. అరే బాబా ఇవ్వండిరా బాబు. సో మళ్ళీ 90 స్పిన్, సో లేదు సార్ లేదన్న, మళ్ళీ రాలేదు. సో మళ్ళీ చేద్దాం, మళ్ళీ 90 స్పిన్ అయితే కొట్టానన్నా.
ఈసారి ఇచ్చాడన్నా బాబు. అరే దన్నోరా ఫ్రీ ఫైర్ వాడికి ఎన్ని డైమండ్లు తీసుకున్నాడన్నా, ఐదు ఐదు వచ్చేసినాయి అన్న. ఒప్పి బిప్పి ఐదు బాల్ లైట్ వచ్చేసినాయి మనకి. సో మనం లేట్ చేయకుండా మొత్తం అన్ని క్లెయిమ్ టు వాల్ట్ కొట్టేద్దాం. సో ఏమున్నా ఏం లేకపోయినా అన్ని క్లెయిమ్ టు వాల్ట్ కొట్టేద్దాం మొత్తం. క్లెయిమ్ టు వాల్ట్ ఓకే కొట్టేసామన్న. సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ వెళ్ళిపోదాం లేట్ చేయకుండా, ఇంకా ఒక్కోటి క్లెయిమ్ తీసుకుంటూ వచ్చేద్దాం. సో క్లెయిమ్ కరో బాయ్. ఫస్ట్ ఇది ఏదో సర్ఫ్ బోర్డ్ అంట, ఏదో ఓపీబీపీ. నెక్స్ట్ ఏదో బ్యాగ్ అనుకుంటా, ఓపీబీపీ. ఓకే బండిలు. సో అమ్మాయి బండిలు, కంగ్రాచులేషన్స్. ఏదోలా ఉంది అమ్మాయి బండిలు. ఓకే ఓపెన్ చేసాం. ఓకే నెక్స్ట్ అబ్బాయి బండిలు. అబ్బాయి బండిలు ఓపెన్ కరో, కంగ్రాచులేషన్స్. ఓకే ఇడేదో ఉంది, ఇడు బండిలు. ఓకే ఓకే ఓపీ బీపీ. నెక్స్ట్ మన M1887 ఉన్నా క్లెయిమ్ చేసేద్దాం. సో ఓపీ క్లెయిమ్ అసలు ఓపీ ఉంది. M1887 మామూలు లేదు బా. ఎమౌంట్ యానిమేషన్ బాగుందన్నా, ట్రయాంగిల్ షేప్ బాగుంది యానిమేషన్. ఓపీ ఎక్విప్ చేస్తాము. సో మనం వెళ్ళిపోతే వెపన్స్లోకి వెళ్ళి చూద్దాం. బాబాయ్ నువ్వు వచ్చిన తర్వాతే బాబాయ్ వచ్చింది, యాడమ్ బాబాయ్ పెట్టిన తర్వాత వచ్చింది, లక్కల్స్ వచ్చింది. సో మనం చూసుకుంటే ఇక్కడ షార్ట్ గన్లో ఇదేంటి, ఇది కాదు బాక్లెస్ గన్. ఓకే ఓపీ బీపీ అన్నా M1887 బుర్ర పాడుంది. ఏమైనా ఉంది అసలు, డబుల్ రేట్ ఆఫ్ ఫైర్ ప్లస్ సింగిల్ రేంజ్ ప్లస్ రీలోడ్ స్పీడ్ మైనస్ అంట. మామూలుగా అది కొడితే పొచ్చ పగిలిపోద్ది అనుకుంటున్నాను. సూపర్ అసలు ఓపీ బీపీ. సో స్కిన్ అయితే తీస్తాం అన్న. థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్ అన్న. ఎవరైతే లైక్ చేయలేదు